గుండె లేకుండా మనిషి బతకగలడా? బ్యాగ్లో పెట్టుకుని వెళ్లే కృత్రిమ హృదయం మనిషిని బతికించగలదా? మిచిగాన్ వైద్యులు నిజంగా అద్భుతాన్ని సృష్టించారా? సంవత్సరాల తరబడి కృత్రిమ గుండెతో మనిషి తన ప్రాణాన్ని నిలుపుకుంటున్నాడా? These two Velcro straps. It got the vents so that the machine won't get too hot and overheat, so it needs to get air. అమెరికాలో ఒక వ్యక్తి గుండె పనిచేయకపోయినా 555 రోజులు బతికాడు. బ్యాగ్లో ఆర్టిఫిషియల్ హార్ట్ పెట్టుకుని తిరిగాడు. దాతలు దొరికిన తర్వాతే అతనికి గుండె మార్పిడి సాధ్యమైంది. స్టాన్ లార్కిన్ అనే వ్యక్తి బాస్కెట్బాల్ ఆడుతూ ఉండగా గుండెపోటు వచ్చింది. ఎలాంటి వార్నింగ్ లేకుండా వచ్చే కార్డియోమయోపతితో అతను కుప్పకూలిపోయాడు. అతను ప్రాణం పోకుండా ఉండేందుకు మిచిగాన్ విశ్వవిద్యాలయం వైద్య నిపుణులు కృత్రిమ గుండెను అమర్చారు. దాన్ని టీఏహెచ్ అంటారు. ఐదు వందల 555 రోజుల పాటు స్టాన్ తన ఆర్టిఫిషియల్ హార్ట్ను బ్యాగ్లో పెట్టుకొని తిరిగాడు. అప్పుడు సాధారణ జీవితమే గడిపాడు. తర్వాత ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి గుండె మార్పిడి చేశారు. ఇప్పుడు అతను హ్యాపీగా సాధారణ జీవితం గడుపుతున్నాడు. అమెరికా ఆస్ట్రేలియాలో ఇలాంటి కృత్రిమ గుండెలతో కొంతకాలం గడిపే వాళ్ళు ఎక్కువే ఉంటున్నారు. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది.